ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధిలో కనిపించడానికి మరొకసారి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో ఆ మాటలు దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడి మిమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 43:1 భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఐజియా చాప్టర్ 43:1 ఐ హ్యావ్ కాల్డ్ ది బై దై నేమ్, ద ఆర్ మైన్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు దేవుడు భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని చెప్తున్నాడండి. దేవుడు మనల్ందరినీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే దేవుడు పిలిచాడు, పేరు పెట్టి మనల్ని పిలిచాడండి. మీ పేరు అందరికీ తెలుసా అండి? లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, లేకపోతే మీ స్కూల్స్లో, కాలేజెస్లో, లేకపోతే మీరు వర్క్ చేసే ప్లేసెస్లో తెలుసా? లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ పేరు తెలుసా? ప్రపంచంలో ఉన్న వారందరికీ మన పేరుతో ఏం అవసరం ఉంటుందండి, కానీ మనం ఉన్న ప్రదేశాల్లో మనం ఎవరో తెలుసు, మన పేరేంటో తెలుసు. ఎవరైనా మన పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతామా, లేకపోతే ఏ అని పిలిస్తే పలుకుతామా? మరి పర్టిక్యులర్గా ఒక వ్యక్తిని మనం పిలిచాలన్నా, పర్టికులర్గా ఆ వ్యక్తితో మనం కలవాలన్నా, మాట్లాడాలన్నా మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళ నేమ్ ఏంటో తెలుసుకుంటాం, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటాం, అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవగలుగుతాం. వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళ ఇంటి అడ్రస్ అంతా చెప్పినా కానీ ఎవరైనా మనల్ని తీసుకెళ్తారా అండి? లేదు కదా. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది పేరు ద్వారానే వస్తుంది. సో ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా మన పేరును బట్టి పిలిచి ఉన్నాడు. అంటే మన పేర్లు బాగున్నాయా బాగలేవా అని అది కాదండి ఉద్దేశం. అంటే మనం ఎవరో కూడా దేవుడికి బాగా తెలుసు కాబట్టి మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అని ఆయన ఉద్దేశం. అంతేకాకుండా దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, నువ్వు నా సొత్తు. ఎవరంట మనము? దేవుని యొక్క సొత్తు. మనం ఎవరము అంటే దేవుని యొక్క సొత్తు. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడండి. విలువ పెట్టి కొన్న దేవుడు కాబట్టే మన తండ్రి, మన అమ్మ నాన్నలు పెడతారు కదా మనకి పేరు, అలాగే దేవుడు కూడా మన పట్ల ఒక సంకల్పం, ఒక ఉద్దేశాన్ని కలిగే ఈరోజు మనల్ందరినీ కూడా తన బిడ్డలుగా ఆయన తన చెంతకు చేర్చుకున్నాడు. అలాగే పేరు పెట్టి మనల్ని పిలిచి ఉన్నాడు. అంతేకాకుండా నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడండి. ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, భయపడకుము. ఏమంట? భయపడద్దు. మరి రోజు మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు ఉన్నాయండి, మనల్ని భయపట్టే పరిస్థితులు, కలవరపరిచే పరిస్థితులు. కానీ వీటన్నిటిని జయించాలి అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి తెలుసా? నువ్వు ఎవరిప్పుడు? నువ్వు కాదు, నువ్వు దేవుడు సొత్తు. నువ్వు దేవుడి చేత పిలువబడినటువంటి బిడ్డవి. నిన్ను ఈ పేరును పెట్టి, ఆయన నీ పేరును పెట్టి పిలుచుకున్నాడు. నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు. మరి దేవుడి చేతిలో నువ్వు భద్రంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు? ఇప్పుడు మన దగ్గర చాలా క్యాష్ ఉందండి, చాలా బంగారం ఉంది, అది మన ఇంట్లో పెట్టుకున్నంతసేపు మనకి భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా అండి. అదే ఒకవేళ బ్యాంకులో పెట్టామనుకోండి, మనకు భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే బ్యాంకులో పెట్టిన డబ్బు ఏమైనా, డబ్బులు కానీ, వస్తువులు కానీ, మన నగలు కానీ ఏమైనా పెడితే ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, దాని యొక్క ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాలా, బ్యాంక్ వాళ్ళు ఫేస్ చేస్తారు? ఆ బ్యాంక్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం పెట్టినాం కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బ్యాంక్ వాళ్ళది. మనకు భయం ఉంటుందా? భయపడాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అలాగే ఈరోజు దేవుడు భయపడకము, పేరు పెట్టి నేను పిలిచినాను, నా సొత్తు అంటున్నాడు. మరి ఆయన సొత్తుగా ఉన్న మనల్ని భద్రపరచడము, మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చడము, మనకు ఏ సమయంలో ఏం అవసరమో అవన్నీ ఇవ్వడం ఎవరి బాధ్యత? దేవుడు బాధ్యత. మనం దేవుడి చేతిలో ఉన్నాము, దేవుడి దగ్గర ఉన్నాం, దాచబడి ఉన్నాం ఆయన కౌగిల్లో. కాబట్టి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంకా నువ్వు నమ్మటం లేదా? బ్యాంక్ వాళ్ళని అయితే అంత బాగా నమ్ముతున్నాం కదండి, ఏది లాస్ అయినా వాళ్ళు భరిస్తారులే, నాకేం ప్రాబ్లం లేదని. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడిపై నీకు నమ్మకం లేదా? భయం అనేది ఎప్పుడు వస్తుందండి మనకి? మనలో నమ్మకం లేనప్పుడు భయం వస్తుంది. ప్రతి పరిస్థితిని బట్టి ఎప్పుడు కలవరపడిపోతాము అంటే, ఏదైనా పరిస్థితిలో మనకి జరగదా అనే ఇది ఉంటుంది, ఒకటి కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జరగదా అని పర్టికులర్గా బాగా తెలుసు, అలాంటి సమయాల్లో కూడా మనం భయపడుతూ ఉంటాం. అయితే ఏ భయం అయినా సరే, ఏ యొక్క పరిస్థితి అయినా సరే దేవుడు మార్చలేనటువంటిది ఏదీ లేదండి. దేవుడికి అన్నీ కూడా సాధ్యం. మొదటిగా మనం ఇది గ్రహించాలి. ఎందుకంటే శూన్యంలో నుంచి సృష్టిని కలుగజేసిన చేసిన దేవుడు అంతే కదండి. మరి ఈ లోకము మరి అంతా కూడా శూన్యంగా ఉన్నింది. అయితే ప్రతి ఒక్కడిని ఆయన నోటి మాటల చేత సృష్టించాడు, ఒక మానవుని తప్ప. నిన్ను నన్ను మాత్రం దేవుడు తన యొక్క స్వరూపంలో తన పోలికగా చేసుకుని తన నాసికారంధ్రంలోని జీవవాయువును ఊది మనల్ని జీవాత్మలుగా చేసిన దేవుడు, ఈరోజు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు, మళ్ళీ తన కౌగిట్లో భద్రపరుచుకున్నానని చెప్తున్నటువంటి దేవుడు మాట పైన నీకు నమ్మకం లేదా? ఈరోజు బ్యాంకుల పైన వాటిపైన ఉన్న నమ్మకం కూడా మనకి దేవుడి పైన లేకపోతే ఎలా అండి? నిజంగా మన జీవితంలో మనం సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడి వైపు చూడాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, పరిస్థితులు మనల్ని కృంగజేసేవిగా ఉన్నా కూడా భయపడకుండా మనం దేవుడి వైపు చూడగలిగితేనే మనలో ఉన్నటువంటి విశ్వాసం బయటకు వస్తుంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నేను ఆయన సొత్తు. కాబట్టి ఈ లోకంలో మన దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ని మనం అంత జాగ్రత్తగా భద్రపరిచి కాపాడి మరి ఉన్నప్పుడు మరి ఆయన సొత్తుగా మనల్ని ప్రాణం ఇచ్చుకున్నాడండి. మీరు ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారా, మీ ప్రాణం ఇస్తున్నారా అండి? మనం డబ్బులే ఇస్తున్నాం. ఆ డబ్బులు పెట్టినందుకే మనం అంతగా మరి జాగ్రత్త పడతాం ఒక వస్తువు విషయంలో. అలాంటిది నిన్ను నన్ను కొనుక్కోవడానికి ఆయన ప్రాణం ఇచ్చాడు. మరి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. దేవుడే భూలోకానికి మానవుడిగా రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, నిన్ను నన్ను ప్రేమించినందుకు, నిన్ను నన్ను వెలపెట్టి కొనడానికి ఆయన ఇంత త్యాగం చేశాడు. మరి ఆయనకి మన పట్ల ఎంత బాధ్యత ఉంటుంది? చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం మనం. మిగతా అందరి విషయాలు చాలా కరెక్ట్గా ఉంటాం, వాళ్ళందరినీ మనుషుల్ని చాలా చక్కగా నమ్ముతాం. కానీ దేవుడి విషయంలోకి వచ్చేసరికి మాత్రం చాలాసార్లు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలండి, ఇంకెంతసేపు ఎదురు చూడాలండి, ఇంకెన్ని రోజులు కనిపెట్టుకోవాలండి అని ప్రశ్నలు మాత్రం లెక్కలేనని వస్తుంటాయి. ఈరోజు అలాంటి ప్రశ్నలే నీ మనసులో కూడా వస్తున్నాయేమో. నువ్వు చాలా విశ్వాసిగా ఉన్నావేమో, చాలా నమ్మకంగా ఉన్నావేమో, అయినా కూడా నీ జీవితంలో పరిస్థితులు నిన్ను అల్లోకల్లోలం గందరగోళపరుస్తున్నాయేమో. ఇంక అంతేనా నా పరిస్థితి, దేవుడు కూడా నాకు సహాయం చేయలేడా, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడా అని నువ్వు బాధపడుతున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, భయపడొద్దు అని. మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు అంటే, నిన్ను పేరు పెట్టి పిలిచిన, నువ్వు నా సొత్తు, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా చేతిలో చాలా సురక్షితంగా ఉన్నావు. తగిన సమయంలో ప్రతి ఒక్కటి నీ జీవితంలో నేను సహాయం చేస్తాను, ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తాను. నువ్వు కలవరపడద్దు, నువ్వు దుఃఖపడద్దు, నువ్వు వేదనతో కృంగిపోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు ఎవరిని పిలిచినా కూడా అండి పేరు పెట్టే పిలిచాడు. ఆదామ అవ్వల్ని, ఆదామా ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. మరి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు కూడా అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలుస్తూ వచ్చాడు. అలాగే యాకోబుని కూడా పేరు అడిగి ఆశీర్వదించాడండి. నీ పేరేంటి చెప్పు అంటే, అయ్యా నా పేరు యాకోబు అంటే మోసగాడు అన్నప్పుడు, ఇక నుంచి నువ్వు యాకోబు కాదయ్యా, నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరిని దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకున్నప్పుడు సమూయేలు సమూయేలు అని పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడాడు. మోషేని మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు ప్రాంతంలో నుంచి తీసుకురావడానికి కూడా దేవుడు పొదల మధ్యలో నుంచి మోషే మోషే అని పిలిచి మాట్లాడాడు. ఈరోజు జాయింట్ ఫ్యామిలీగా ఉన్నట్లయితే, పిల్లలు ఎక్కువ మంది ఉన్నట్లయితే తాత వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎవరి పేరు ఏంటి అని. కానీ దేవుడు మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఆలోచించండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. మరి అలాంటి దేవుడు ఎలా మర్చిపోయాడు అనుకుంటాం, ఎలా విడిచిపెట్టామనుకుంటున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను అంటే నీ పైన నా పైన దేవుడికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అని గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా నువ్వు నా సొత్తు, ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే భయపడాల్సిన అవసరం దేనికి లేదు. పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల నుంచి నేను నీకు సహాయం చేస్తాను, మాట ఇచ్చాను అంటే తప్పరు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడండి. భూమి ఆకాశంలో గతించిపోవచ్చేమో, కానీ ఆయన మాటలో సున్నైనా పొల్లైనా పోదు. మరి ఈరోజు నువ్వు ఏ భయపడే పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆయన సొత్తువు కాబట్టి ధైర్యంగా ఉండు. నిరీక్షణతో ఆయన వైపు చూడు, తప్పకుండా నీ జీవితంలో సఫలతను చూడగలుగుతావు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తావా? ప్రియమైన యేసయ్య, మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది నాయన. భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నా సొత్తు అన్నావు. అయ్యా మా అందరి పేర్లు ఎరిగిన దేవుడు, మా పేర్లే కదా మా పరిస్థితిని ఎరిగిన దేవుడు. కాబట్టి సమస్తము తెలిసిన దేవుడుగా ప్రతి విషయంలో నమ్మకంగా మేము నీ వైపు చూస్తూ నిరీక్షణతో ప్రభు మా పరిస్థితులన్నీ కూడా జయించడానికి నీ కృపనివ్వమని, వాగ్దానం నెరవేర్పు చూడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.